अंदर की नमस्कार अभी नीन चला रोजल मन सिंहाचल देवस्था विषय में जरूरत दोपड़ी गुरी चुप्त नैने का पेपर का टीवी चर्चल को जुतनाईवे एमपी गार विजयसाई रेड्डी गार बैची वाल आध्र्यो सिंहाचल भूमि आस्तु मत दोपड़ी चेयर प्लांटा नीन चाल साल चपाँ एवरू दी स्पंद चला बाधन इप्के स्थल लीज की दोपड़ी चेयर चूंत अदाक उठी मतलब ग्रावल अंत कोई वील अम्मीक కొన్ని స్థలాల్లో అయితే పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ కూడా కడిసుకుంటున్నారు వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది ఎవరో ఓఎస్డి ఏట వాడికి కొండకి సంబంధం లేదు డిపార్ట్మెంట్ సంబంధం లేదు వాడు వచ్చి సింహాచలం భూములు తాలూకు ల్యాండ్స్ తాలూకు రికార్డులన్నీ వెరిఫై చేస్తారంటే వీళ్ళ తాలూకు ఆలోచన విధానం ఏంటో ఒకసారి మీరందరూ కూడా భక్తులందరూ కోట్లాది మంది భక్తులు ఉన్నారు స్వామివారికి మన అప్పన స్వామికి వీళ్ళందరూ కూడా మనసు విప్పి మాట్లాడవలసిన అవసరం ఉంది స్వామివారి ఆస్తులు కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను దయించి ఆలోచించండి రెండోది ఏంటంటే నాకు ఒక విషయం తెలిసింది మధ్యలో అంటే నాలుగు రోజుల క్రితం ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె మన ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటిపల్లి సమీపంలో ఉన్నటువంటి కే గంగవరం గ్రామం దగ్గర మన స్వామివారికి కొన్ని భూములు ఉన్నాయి మన స్వామివారి భూములు అవి కూడా ఆ భూముల్లో ఉన్నటువంటి గ్రావెల్ ఇసుక అమ్మేసుకోవడం జరిగింది ఎవరికి అమ్మిందేమే ఏపీఎండిసి एपीएमडीसी अंटे आंध्र प्रदेश मिनरल डेवलपमेंट कॉर्पोरेशन वील की अम्मी सर ऑलरेडी आम लेटर कोड़ा ईस्ट गोदावरी कलेक्टर गारु रासी आ लैंड्स लो उन्नटि इसक ग्रावल मत्तं एपीएमडीसी वाल इच्चेमनि चेप्पि आम लेटर कोड़ा रासिन चैर्मन गारु दीनिपत्तंडि చైర్మన్ గారు ఎవరండి లెటర్ రాయడానికి ఓకే ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఆమ డైరెక్ట్ గా లెటర్ కూడా అధికారం లేదు ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం రూల్స్ ప్రకారంగా ఆమకున్న అధికారం ఏంటి ఒకవేళ ఇవ్వాలని ఆలోచన ఉంటే ఆమకి సింహాచలం దేవస్థానం ఈఓ గారికి ఒక లెటర్ రాయాల అప్పుడు ఈఓ గారు ఏం చేయాలంటే బోర్డులో పెట్టాలి బోర్డులో పెట్టి బోర్డు తీర్మానం తీసుకొని బోర్డు అంగీకరించిన తర్వాత అప్పుడు ఏపీఎండిసి కి ఇవ్వాలి తప్పించి డైరెక్ట్ గా లెటర్ ఇవ్వడానికి మీరెవరండి మీ ఆస్తులే ఏమన్నావి ఇప్పుడు జినార్ మహారాజ్ గారు ఆ రోజుల్లో అన్ని వేల ఎకరాలు ఇస్తే వేల వచ్చి దారదత్తం చేస్తావా నేను మొదట నుంచి చెప్తున్నాను మీకు ఈమె చైర్మన్ కి ఎందుకు వేశారంటే బినామీ ఎవరికి బినామీ విజయసాయి రెడ్డి గారికి బినామీ అదే ఎక్కడో ఉన్నటువంటి ఆవును తీసుకొచ్చి గజపతిరాజుల వారసురాలని చెప్పి ఎలా పెట్టారండి ఈ రోజుల్లో ఈ మూడు జిల్లాల్లో ఉన్న నాయకులందరికీ తెలుసు అశోక్ గజపతి గారి ఫ్యామిలీ కానీ ఆనంద్ గారి ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా మీ అమ్మాయిని ఎప్పుడైనా చూశారండి ఇన్ని సంవత్సరాల్లో అనేక సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళతో సమావేశాలు అయ్యాం ఎప్పుడైనా మీ అమ్మాయి మనకు కనపడిందా కనపడలేదే ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేనేమో వారసురాలు అంటుంది అంటే వాళ్ళు వచ్చేసి ఆస్తులన్నీ దారదత్తం చేస్తారా ఇది పద్ధతి కాదు రెండోది బోర్డు మెంబర్లు ఉన్నారు సింహాచలం దేవస్థాన బోర్డు మెంబర్లుగా చాలామంది వేశారు ఈ మధ్యనే చాలామంది సంఖ్య నాకు తెలియదు కానీ చాలామంది వేశారు దాంట్లో విజయనగరం తాలూకా నాయకులు ఉన్నారు విశాఖపట్నం తాలూకా నాయకులు ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారండి ఇంత ఘోరం జరుగుతూ ఉంటే మన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే దేవుడి భూములు ఆక్రమించుకుంటుంటే మీ బోర్డు మెంబర్లంతా ఈ మాట ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాదు సరే ఆమెకైతే ఈ ప్రాంతం గురించి
మన అప్పన స్వామి గురించి అప్పన స్వామి చరిత్ర గురించి తెలియదు. మీకు తెలీదా? మన మూడు జిల్లాలకు అందరికీ తెలుసు కదా అప్పన స్వామి గురించి. మన మూడు జిల్లాలు ఏంటి, దేశం అంతా తెలుసు. చాలా మంచి దేవుడు అని, పవర్ఫుల్ గాడ్ అని. ఆమె నీ తప్పులు చేస్తూ ఉంటే ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడలేదండి? మరి బోర్డు ఎందుకండి? ఆమె నిర్ణయాలు తీసుకుంటే బోర్డు ఏం చేస్తారండి? ఇది పద్ధతి కాదు. ఇవాళ నేను ఏమన్నా వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఆనంద్ గజపతిరాజు గారు వారసురాలని చెప్పి ఇప్పుడు వైఎస్సీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, మీరు ఎప్పుడైనా ఆమె చూసారా ఆ ఇంట్లో? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మనం మాట్లాడుతున్నారు ఆమెకి మాకు సంబంధం లేదని. సరే, ఇప్పుడు కానీ పర్లేదు, రేపు బోర్డు మీటింగ్లో మీరు అడగండి. ఆమె తాలూకు ఆధార్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ తండ్రి పేరు ఎవరిదోంది చూపించుకోనండి, చూపించుకోనండి. నాకు తెలిసి ఇప్పటికీ కూడా ఆనంద్ గజపతి పేరు దాంట్లో లేదు, ఇంకో పేరు ఎవరిదో ఉంది. అటువంటి ఆమెను తీసుకొని సాంప్రదాయాలు తెలియదు, ఆమెకి రూల్స్ తెలియవు, ఎండోమెంట్స్ యాక్ట్ తెలియదు. ఆమె ఇష్టం వచ్చిన నాదే సామ్రాజ్యం నా ఇష్టం అనుకుంటే అది పద్ధతి కాదు. ఇది హిందువుల తాలూకు మనోభావాలు దెబ్బతీసే విషయం. దీని గురించి ప్రతి వాళ్ళు మాట్లాడవలసిన అవసరం ఉంది. హిందువులు అనున్నవాడు ప్రతివాడు కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. ఇకపోతే మన ముఖ్యమంత్రి గారు ఏమిటండి, ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కాదు. హిందువుల మీద మీకు ఎందుకండి అంత కోపం? ఈవేళ 15 నెలల్లో హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగాయండి? అంతర్వేదిలో అగ్ని ప్రమాదం, అంతర్వేదిలో కాదు అప్పటికి, ఇప్పుడు ఈ 15 నెలల్లో 3 మంచి టెంపుల్స్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఏ యాక్షన్ తీసుకున్నారు? ఇంచుమించు 16-17 టెంపుల్స్లో గోపురాలు పడగొడేశారు, విగ్రహాలు ధ్వంసం చేశారు. ఇప్పుడు వచ్చి మీరు ఏ యాక్షన్ తీసుకున్నారండి? లేదే. దేవాలయాల భూములు కూడా ఇళ్ల స్థలాలకు ఇచ్చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఏమిటండి కోపం? మీది వేరే మతం అవ్వచ్చు, మాది వేరే మతం అవ్వచ్చు, కానీ మతాలు వేరైనా ఒకళ్ళ మతం మీద ఒకరు దాడి చేసుకుంటామండి. నాలుబట్టి మీరు రాజకీయాలు చేస్తున్నాం, ఎప్పుడైనా ఇతర మతాల మీద దాడులు చేసావా? ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాం ఇప్పటివరకు, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మేము కానీ అందరూ కూడా కుటుంబ సభ్యులకు పోయాం. ఇవాళ మీరు వచ్చిన తర్వాత హిందువుల మీద దాడులు చేస్తే పెరిగాయి, ఎందుకు పెరిగాయండి మీకు తెలియదా? మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి? ఏమైనా అగ్ని ప్రమాదం జరిగిందంటే ఎవడో పిచ్చోడు కాదు తగలబెట్టాడు, ఎందుకో ఏ కారణాలు చెప్తారు మంత్రులు కూడా బాధ్యత లేకుండా? అంటే దీన్ని అందరూ ఖండించవలసిన అవసరం ఉంది. ఇవాళ ఈస్ట్ గోదావరిలో అగ్ని ప్రమాదం జరిగితే అన్ని పార్టీలు వారు స్పందించారు. మన మూడు జిల్లాలో ఎందుకు స్పందించట్లేదండి మన నాయకులు అన్ని పార్టీ వాళ్ళను? ఒకరి పార్టీకి సంబంధించిన గుడి కాదు కదా అప్పటి గుడి, అందరికీ సంబంధించిన గుడి, అందరి దేవుడు. మరి మన మన జిల్లాలో ఎందుకు స్పందించట్లేదండి? నేను నిన్న ఒక స్టేట్మెంట్ చూశాను, మన సోము వీర్రాజు గారు బీజేపీ అధ్యక్షులు హిందూ ధర్మాన్ని కాపాడడం కోసమే బీజేపీ ఉంది అంటున్నారు మీరు. ఓకే, చాలా సంతోషం, దాని మీద కాదంటలేదు. హిందూ సాంప్రదాయం కాపాడాలనుకుంటే ఒక అంతర్వేదిలోనే కాపాడతారా మీరు? అంతర్వేది గురించి మాట్లాడతారా? రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మాట్లాడరా మీరు? వీళ్ళ విశాఖపట్నంలో మన అప్పన్న స్వామి దేవాలయంలో అన్యాయం జరుగుతుంటే, దోపిడీ జరుగుతుంటే మీ బీజేపీ నాయకులు మరి ఎందుకు మాట్లాడరండి, ఎందుకు స్పందించరండి? మీ గురించి కాదు, అన్ని పార్టీలు వారు, హిందువులు అన్నవాళ్ళు ప్రతి వారు కూడా దీన్ని స్పందించాలి. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చేస్తాను. ఆలస్యం చేస్తే ఒక్కొక్కటి ఎప్పుడో ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అక్కడ ఈస్ట్ గోదావరిలో కూడా అమ్మేసుకుని పరిసుకొచ్చారు. అంచేత ఆలస్యం చెయ్యొద్దు, దీని గురించి కాపాడవలసిన అవసరం ఉంది, మన బాధ్యత అది. ఆ భగవంత దైవాలు మనందరం కూడా ఆనందంగా ఉన్నాం. అలాగే భగవంతుడికి ఆపద వచ్చింది, ఇవాళ మనం కాపాడి భగవంతుడికి ఆపద వచ్చినప్పుడు భక్తులుగా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆదుకుని మనం ఆదుకోవాల్సిన అవసరం లేదు భగవంతుడిని, కానీ స్పందించవలసిన అవసరం ఉందా లేదా? ఇది తప్పని చెప్పవలసిన అవసరం ఉందా లేదా?
అంటే స్వామీజీలు మతపెద్దలు అందరూ కూడా సింహాచలం దేవస్థానం మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక విషయం ఏమిటంటే సింహాచలం దేవస్థానం ప్రాంతం అంతా కూడా భీమునిపట్నం నియోజకవర్గంలోకి వస్తుంది, అది మనందరికి తెలుసు. మరి భీమునిపట్నం ఎమ్మెల్యే గారు ఎవరండి? ఇవాళ అవంతి శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ప్రస్తుత మంత్రి గారు. మరి మీ ప్రాంతంలో ముఖ్యమైన దేవాలయంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు యాజ్ ఎమ్మెల్యేగా దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత మీకు ఉంది కదా. అందులోకి మీరు భక్తులు, నాకు బాగా తెలుసు. సంవత్సరానికి 10 నెలలు మీరు ఏదో మాలేస్తూ ఉంటారు, అయ్యప్పసవ మాలో దుర్గాదేవి మాలో ఏదో మాలలోనే ఉంటారు, భక్తిలోనే ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి భక్తులు మీరు మన దేవుడికి అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించవలసిన అవసరం ఉంది కదా. మనకెందుకులే అని ఊరుకుంటే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. అంచేత మీరు కలుగు చేసుకోవాలి. కలుగు చేసుకొని విజయసాయి రెడ్డి తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా తప్పండి, పద్ధతి కాదు, మా దేవుడు గొప్ప పవర్ఫుల్ గాడ్ అండి, వాళ్ళని జోలికి వెళ్ళకండి అని చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా. దయవించి, నేను అన్నానని కాదు కానీ, మీరు యాజ్ ఏ ఎమ్మెల్యేగా అక్కడ లోకల్ మంత్రిగా, లోకల్ మంత్రి కంటే మీకు బాధ్యత ఉంది కాబట్టి దాన్ని స్పందించి దేవుడి సమక్షంలో దేవుడి ఆశీర్వాదంతో ఇంత పెద్దవారు అయ్యారు కాబట్టి మీరు దీంట్లో జోక్యం చేసుకొని అన్యాయం జరగకుండా చూడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మీకు కూడా మనం చేస్తాం. థ్యాంక్ యూ అండి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.